త్వరగా వెళ్దాం పదండి రండి వెళ్దాం బాలా చెప్పావు జియా నిజంగా సూపర్ ఏంటది గ్రౌండ్ లో ఏదో ఉన్నట్టుంది కాదు ఈ పెట్టి ఇక్కడ ఎందుకు ఉంది అందులో ఏముంది ब्लू कलर लो कॉपर पर्शियन कैट शुजुका నేను దన్ని పెంచుకోలేను నా దగ్గర పీకా ఉంది కదా అందని అడుగుతున్నావు ఎందుకు నువ్వు తీసుకొని పెంచుకోకూడదు నోబితా నేనా నేను పెంచుకోలేను మా మామ్ నన్ను కొడతారు ఓహో ఓహో మా మమ్మీకి పెట్స్ అంటే అసలు ఇష్టం లేదు నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు పాపం కదా జాలేస్తుంది కానీ దీని వదిలేక తప్పదు फस्ट दाने चूसी वीडियो वीडियो पेंचुकोवाली करेक्टा कदा नी फस्ट चूसी सुनियो మరేం పర్వాలేదుగా నీకే ప్రాబ్లం లేదుగా నో ప్రాబ్లం మమ్మీని నేను కన్విన్స్ చేస్తా చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు నోబితా ఈ కిట్టని జాగృతగా చూసుకో ఓకే బై కిటి వెరీ గుడ్ ప్రాబ్లం సాల్వ్డ్ బై నోబితా మమ్మీకి ఎలాగైనా నచ్చ చెప్పి నిన్ను పెంచుకుంటానులే दाचाल इकड़े చెవో నువ్వు నాకు చెప్పకపోయినా ఎలాగైనా కనిపెట్టి తీర్తాను నోబిత ఇంకోసేపు ఉంటే నా ప్రాణం పోయేది జస్ట్ మిస్ కద్దడరేమో అవును నోబిత
ఫ్రెండ్లీగా ఉంటుందో యూస్ఫుల్ గా ఉంటుందో మమ్మీకి ప్రూవ్ చేసి చూపిద్దాం. నీ ఐడియా ఏం బాలేదు. అయినా మనం చెప్పిన మాట ఈ కిటెన్ వింటుందా? అన్నట్టు నాకు సూపర్ ఐడియా వచ్చింది. యానిమల్ రీఇన్కార్నేషన్ ఎగ్. ఇదేంటి ఎంత పెద్దదిగా ఉంది? నువ్వు ఎగ్ లో దూరి ఏ యానిమల్ ని ఇమాజిన్ చేస్తావో ఆ యానిమల్ లాగే నువ్వు మారిపోవచ్చు. చెప్పింది అర్థమైందా నోబిత? అంటే నేను క్యాట్ లా మారిపోతే నేను ఎంత మంచి పిల్లనో మమ్మీకి ప్రూవ్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ. పర్వాలేదే, తెలివిగలవాడివే. ఓకే, అయితే ట్రై చేస్తాం. ఈ బుజ్జి పిల్ల కోసం ఏమైనా చేస్తాను. లోపలికి వెళ్తున్నాను. ఇదిగో దీన్ని బాగా చూసి దీని ఇమేజ్ ని మైండ్ లో స్ట్రాంగ్ గా తలుచుకో. ఎస్, ఓకే. ఆల్ రైట్, దీన్ని క్లోజ్ చేయమంటావా? నేను దానిలో ఉన్నానా? అలాగే ఉన్నావనుకో, కానీ కొంచెం తేడా ఉంది. అదే నీ కళ్ళ చూడు. ఇక ఈ కిట్టీ గారిని సేఫ్ గా స్టోర్ రూమ్ లో పెడదాం. లెటర్ వచ్చి ఉంటుంది నోబిత. పోస్ట్ బాక్స్ లో లెటర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. మమ్మీని ఇంప్రెస్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది, త్వరగా వెళ్ళు. ఓకే, ఆ సంగతి నా కదలే. మ్యావ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. షో వెళ్తా లేదా? నోబితని తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా ఈ నోబిత ఎన్ని పిల్లలు తీసుకొచ్చాడో. ఈ స్టోర్ రూమ్ లోనే వాటిని దాచిపెట్టుంటాడు. మామ్ చాలా షార్ప్ కదా, బాగా ఇరుక్కున్నా. అనుకున్నట్టే జరిగింది. ఇంట్లోకి వెళ్తావా? ఆగో, నీకెంత ధైర్యం నా ఇంట్లోకి వెళ్ళడానికి? అది చేసే అల్లరికి మమ్మీ ఈ జన్మలో ఏ క్యాట్ ని ఇంట్లోకి అడుగు పెట్టినెవరు. లాభం లేదు నోబిత, దీనికి ఇంకో ఓనర్ ని వెతుకుతాం. అంతేనంటావా? వేరే దారి లేదా? మనం పాజిటివ్ గా థింక్ చేద్దాం. మర్యాదగా బయటకు రా. హలో, ఎవరండి? కమింగ్. ఏం కావాలి? మా దగ్గర ఒక పెట్ క్యాట్ ఉంది, మీరు దాన్ని పెంచుకుంటారా ప్లీజ్? పెంచుకోవాలనుంది, కానీ ఇదంత అందంగా లేదే. ఇది జస్ట్ శాంపుల్ క్యాట్, రియల్ క్యాట్ క్యూట్ గా ఉంటుంది. కావాలంటే తెచ్చి చూపిస్తాను. వెరీ సారీ, నాకు అసలు క్యాట్స్ అంటేనే ఇష్టం లేదు. అదేదో ముందే చెప్పొచ్చుగా, నేను అందంగా లేనని కామెంట్ చేయడం ఎందుకు? నాలుగు మాటలు నేర్పించాను, థ్యాంక్ యూ. అది ఎక్కడ దాక్కుంది? కనిపించడం లేదే. అది కనపడే వరకు నాకు నిద్ర పట్టదు. అక్కడ ఉన్నట్టుంది. మా దగ్గర ఒక క్యూట్ క్యాట్ ఉంది, మీకు కావాలా? ఏంటి, ఇప్పుడు వెళ్ళి ఇంకో ఓనర్ ని వెతకపోతున్నావా? వెతక తప్పదు నోబిత. ఆ బుజ్జి పిల్లని మనం ఎలా వదిలేస్తాం? క్యూట్ క్యాట్ ఎవరికైనా కావాలా అండి? ఈసారి నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. బట్టలన్నీ కాలిపోతున్నాయి. థ్యాంక్స్ కిట్టీ, నువ్వు మియావ్ అని అరిచి కాపాడావు. ఆకలిస్తోందా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు నీకు పాలు పోస్తాను. సరేనా, తాగ్గానే వెళ్ళిపో. పాలు రుచిగా ఉన్నాయా? పాలు తాగిన వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కిట్టీ. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఓ, మీరా? జనరల్ మేనేజర్ గారి భార్య కదూ. అరే రే, ఈ కిట్టీ ఇంత క్యూట్ గా ఉంది. ఇటువైపు చిన్న పనుండి వచ్చాను, అలాగే మిమ్మల్ని కూడా చూసిపోదాం అనుకున్నాను. చాలా సంతోషం మేడం గారు. ఆఫీస్ లో మీరు తనని ఎంతో కైండ్ గా చూసుకుంటారని మా వారు రోజు చెప్తూ ఉంటారు. ప్లీజ్ లోపలికి రండి. ఈ పుస్సీ క్యాట్ చాలా క్యూట్ గా ఉంది. అవునండి, నాకు మా వారికి కూడా క్యాట్స్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు? నాకా? నాకు కూడా చాలా ఇష్టం అండి. మీరు చెప్పింది కూర గురించేనా? మీరు చెప్పినట్టు ఇదంత ముద్దుగా లేదు, మీరు ఎక్కువగా చెప్పారు. ఇది శాంపుల్ క్యాట్, నిజం క్యాట్ చాలా క్యూట్ గా ఉంటుంది. కొన్నాళ్ళు మీరు దాన్ని పెంచారు కదా?
ఇదింట్లో ఉన్న కాస్ట్లీ పెయింటింగ్ ని వెరగొట్టేసింది. అందుకే దీన్ని తీసుకెళ్లి బయట వదిలేశాను. కానీ నా మనవడు దీని కోసం రోజు ఏడుస్తున్నాడు. అందుకే దీని ఇంట్లో రానిస్తున్నాను. అదా సంగతి. అయితే ఇప్పుడు వెంటనే వెళ్లి రియల్ క్యాట్ ని తీసుకురమ్మంటారా? మీకు ఇష్టమేగా. సరే నేను ఇక బయలుదేరుతానండి. మా ఇంటికి వచ్చినందుకు సంతోషం. వీలు దొరికినప్పుడు మళ్ళీ రండి. క్యూట్ లిటిల్ కిట్టీ, మళ్ళీ వస్తాను. కిట్టీ, నువ్వు ఆంటీకి ఎంతో నచ్చావట, ముద్దుగా ఉన్నావట. ఇందాక నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను కదా, వెరీ సారీ. ఏమనుకోకూడదు సరేనా? ఇక నుంచి నువ్వు నా లిటిల్ బేబీవి. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి స్వీట్ కిట్టీ. ఇప్పుడే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం. ఓకే, అక్కడికి వెళ్ళే లోపు ముందు నన్ను మనిషిలా మార్చుడారేమోన్. ఆల్ రైట్ ఆల్ రైట్. అదే, నేను కూరని తీసుకువెళ్ళి ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో దించేసి వస్తాను. ఓకే బాయ్. కూరని మంచి ఓనర్ దగ్గరికి పంపిస్తున్నాం. ఏది నా లిటిల్ కిట్టీ? ఏది కిట్టీ, ఎక్కడున్నా? నీ కోసం నేను క్యాట్ ఫుడ్ కొనుక్కొచ్చాను. ఏంటి మామ్, కూర వెళ్ళిపోయినందుకు మీకు దిగులుగా ఉందా? నన్ను విసిరించుకో. నా కిట్టీ ఎక్కడుందో? మమ్మీ కూర మీద చాలా బెంగ పెట్టుకున్నారు డోరేమాన్. ఇది వరకేమో ఇష్టం లేదు, ఇప్పుడేమో ఇంత ఇష్టమా? ఇప్పుడేం చేద్దాం? కూరని మాత్రం వెనక్కి తీసుకురాలేము నోబిత. మళ్ళీ ఇమ్మంటే తంతారు. సూపర్ ఐడియా, నువ్వే కూర అయిపో నోబిత. అంటే నేను మళ్ళీ పిల్లలా మారాలా? మమ్మీ కోసం ఇది కూడా చేయలేవా? ఏంటిది నోబిత, క్యూట్ గా ఉంది కదా మమ్మీ? అవును, క్యూట్ గా ఉంది. కిట్టీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బంగారు కొండ. ఎంత పొద్దు పోయింది నోబిత, ఇంకా ఇంటికి రాలేదంటి? ఇంటికి రాగానే వాడు క్లాస్ పీకాలి. ఎన్ని సార్లు చెప్పినా వీడికి బుద్ధి రావడం లేదు. ఇంకా రాలేదు కదా, నైట్ డిన్నర్ కట్ చేయండి మామ్. వాణ్ణంటే నీకేమైందిరా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈ కిట్టన్ మరీ అల్లరి ఎక్కువ చేస్తోంది.